subscribe now and press the bell icon. Never miss an update. టీఎస్పీఎస్సీ నెలాఖరులోగా గ్రూప్ 4 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. వివిధ శాఖల్లో ఇప్పటి వరకు మొత్తం 9168 ఉద్యోగ ఖాళీలను గుర్తించినట్టు సమాచారం. 2018 నూతన రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి 95% ఉద్యోగాలు స్థానికులకు దక్కేలా గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించి రోస్టర్ పాయింట్లు సహా అవసరమైన వివరాలు సమాచారాన్ని ఈ నెల 29లోగా టీఎస్పీఎస్సీకి అందించాలని సీఎస్ ఆదేశించారు. పదోన్నతుల ద్వారా ఏర్పడే ఖాళీలను కూడా నోటిఫికేషన్లో చేర్చాలని చెప్పారు. గ్రూప్ 4 ఉద్యోగాలకు అర్హతలు ఇవే: జూనియర్ స్టెనోగ్రాఫర్ అండ్ టైపిస్ట్. ఈ పోస్టులకు ఏదేని ఇంటర్మీడియట్ సర్టిఫికేట్తో పాటు గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ టైప్ రైటింగ్లో సంబంధిత లాంగ్వేజ్లో హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. లేదా ఒకవేళ తెలుగు టైప్ రైటర్ అయితే గవర్నమెంట్ స్టాండర్డ్ కీబోర్డులో టైప్ రైటర్ ఎగ్జామ్ పాస్ అయి ఉండాలి. జూనియర్ అసిస్టెంట్. ఈ పోస్టులకు అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ అర్హత కలిగి ఉంటే చాలు. ఎలాంటి ఇతర సర్టిఫికేట్లు అవసరం లేదు. ఓపెన్ ఇంటర్ చేసిన వారు కూడా అర్హులే. వయస్సు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య కలిగిన అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చు. పరీక్షా విధానం. గ్రూప్ 4 ఎగ్జామ్లో 10వ తరగతి స్థాయి ప్రశ్నలు అడుగుతారు. 2 పేపర్లుంటాయి. మొదటి పేపర్ 150 మార్కులకు జనరల్ నాలెడ్జ్ సంబంధించి ప్రశ్నలుంటాయి. 2వ పేపర్ 150 మార్కులకు సెక్రటేరియల్ ఎబిలిటీస్ సంబంధించి ప్రశ్నలుంటాయి. మొత్తం 300 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి ప్రశ్నలకు 1 నిమిషం చొప్పున ప్రతి పేపర్కు 150 నిమిషాల సమయం ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలే ఉంటాయి. గ్రూప్ 4 పరీక్ష సిలబస్. పేపర్-1 జనరల్ నాలెడ్జ్, 1 కరెంట్ అఫైర్స్, 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, 3 నిత్య జీవితంలో జనరల్ సైన్స్, 4 పర్యావరణ అంశాలు, విపత్తు నిర్వహణ, 5 భారతదేశ తెలంగాణ రాష్ట్రపు భౌగోళిక స్థితిగతులు, ఆర్థిక వ్యవస్థ, 6 భారత రాజ్యాంగం ముఖ్య లక్షణాలు, 7 భారత ప్రభుత్వ రాజకీయ వ్యవస్థ, 8 ఆధునిక భారతదేశ చరిత్ర జాతీయోద్యమం, 9 తెలంగాణ చరిత్ర ఉద్యమం, 10 తెలంగాణ సంస్కృతి కళలు వారసత్వ సంపద, 11 తెలంగాణ రాజకీయాలు. పేపర్ 2 సెక్రటేరియల్ ఎబిలిటీస్. 1 మెంటల్ ఎబిలిటీ, 2 కాంప్రహెన్షన్, 3 లాజికల్ రీజనింగ్, 4 రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ విత్ వ్యూ టు ఇంప్రూవింగ్ ఆఫ్ ఏ ప్యాసేజ్, 5 న్యూమరికల్ అండ్ అథమెటిక్ ఎబిలిటీస్. రాత పరీక్షలో క్వాలిఫై అయిన వారికి ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేట్ సాఫ్ట్వేర్స్. టెక్నికల్ విభాగంపై పరీక్ష ఉంటుంది. ఈ పరీక్ష మొత్తం 50 మార్కులకు ఉంటుంది. ఇందులో ఎస్సీ ఎస్టీ వికలాంగులు 15 మార్కులు, బీసీలకు 17.5 మార్కులు, జనరల్ అభ్యర్థులు 20 తప్పనిసరిగా సాధిస్తే అర్హతగా పరిగణిస్తారు. 50 మార్కుల పరీక్షలో మొత్తం 4 పార్టులుంటాయి. పార్ట్ ఏలో ఎంఎస్ వర్డ్లో లెటర్ టైపింగ్ 20 మార్కులు, పార్ట్ బిలో ఎంఎస్ ఎక్సెల్లో టేబుల్ ప్రిపరేషన్ 15 మార్కులు, పార్ట్ సిలో ఎంఎస్ పవర్ పాయింట్లో స్లైడ్స్ మేకింగ్ 10 మార్కులు, పార్ట్ ఈమెయిల్ రైటింగ్ 5 మార్కులు ఉంటాయి. శాఖల వారీగా ఖాళీలు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్. పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్. కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్, హోమ్ డిపార్ట్మెంట్ జూనియర్ అసిస్టెంట్, జూనియర్ స్టెనో టైపిస్ట్. ఐఆర్ కార్డ్లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్. డిజార్డర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్లో జూనియర్ స్టెనోగ్రాఫర్, టైపిస్ట్. తెలంగాణ వైద్య విధాన పరిషత్లో జూనియర్ అసిస్టెంట్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, జూనియర్ అసిస్టెంట్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ మొదలుగునవి ఉన్నాయి.